విధించిన తర్వాత మాకు 2 డేస్ బిఫోర్ చెప్పాలా 2 డేస్ బిఫోర్ చెప్పలేదు అప్పటిది అప్పుడే 144 సెక్షన్ ఉన్నదని రావదని చెప్పడం జరిగింది మేము ఏ ఆ ఇందర్వెల్లి ప్రాంతానికి మేము దొంగతనం చేయడానికి కాదు ఏదైనా లూట్ చేయడానికి రాలేదు మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సాధించడానికి వాటిని చర్చించడానికి దున్నేవానికి భూమి అనే నినాదంతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది అయితే మాకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పిట్టలు కాల్చినట్టు 113 మంది ఆ రోజు చనిపోవడం జరిగింది లెక్కల ప్రకారం దానికైతే ఎక్క మంది చనిపోయారు కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం 113 మంది చనిపోవడం జరిగింది మరి ఈ రోజు అయితే 13 మందే చెప్తా ఉన్నారు అయితే మరి ఆ రోజు భయంతోని చనిపోయినటువంటి వ్యక్తులు మా అతను చనిపోయిందని కూడా చెప్పలేదు ఆ పరిస్థితిలో మేము ఈ ప్రాంతానికి రావడానికి మరి ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు ఏవైతే ఉన్నాయో హక్కులు హక్కుల కోసమే పార్టీలకు అతీతంగా ఏ పార్టీని విమర్శించకుండా మరి గతంలో ఈ రోజు వరకు 41 సంవత్సరాలు కావస్తా ఉంది 41 సంవత్సరం నుంచి మా సమస్యలు చాలా ఇంకా తీరిపోలేదు మా సమస్యలు ఎక్కడేసినా కొంగడి అక్కడనే ఉంది కాబట్టి వాటిని పరిష్కరించడానికి రేపు మేము ఈ పెద్ద వేదిక జరుగుతా ఉంది ఈ సభలో మేము చర్చించడానికి మరి ఆదివాసుల పరిస్థితి ఏదైతే ఉందో చాలా మంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు వారికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కల్పించడానికి మరి ఇక్కడ మేము ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం చాలా మంది నిరుపేదలు ఉన్నారు మరి గతంలో ఎందుకు జరిగిందనే కావాలి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు ఏదైతే అల్లంపల్లిలో ఎందుకు జరిగింది అయితే ఆ రోజు మరి ఎలాంటి జాబ్స్ లేకుండా చాలా మంది జాబ్ లేనటువంటి యువకులు ఉన్నారు వారిని ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకే కీర్తి చేసినప్పుడు నందమూరి తారక రామారావు గారు 1000 పోస్టులు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు కాబట్టి మరి ప్రభుత్వాలకు మేము ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం మాకు ఏదైతే అన్ఎంప్లాయీస్ విద్యార్థులు ఉన్నారో వారికి ఎంప్లాయీ కల్పించడానికి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారితో పాటు ఇంకా మా భూ సమస్యలు ఉన్నాయి మా హక్కులు ఉన్నాయి ఏ హక్కులు అయితే ఉన్నాయో హక్కులను ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి చాలా మంది ఇప్పుడు జీవో నంబర్ 3 పోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి 275 ఆర్టికల్ ఏదైతే ఉందో 275 ఆర్టికల్ 274 ఆర్టికల్ రెండు ఆర్టికల్స్ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది ఈ 275 ఆర్టికల్ పోయిన తర్వాత జీవో నంబర్ 3 వచ్చింది జీవో నంబర్ 3 కూడా కొన్ని మా పైన ఆదివాసుల పైన జలసతో వారి యొక్క కసితో జీవో నంబర్ కూడా 3 పోయింది మరి ఇప్పుడు 317 జీవో తీసుకొచ్చి అయోమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీని అయోమయంలో చేసి మరి మా గూడాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డిస్టర్బెన్స్ చేయడం జరిగింది మరి మాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ వైపు మరి ఎడ్యుకేషన్తో పాటు మాకు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అగ్రికల్చర్గా మాకు ఇంకా సమస్యలు బాగున్నాయి మా ప్రాంతంలో డ్రై ల్యాండ్ ఉంది మాకు ఇరిగేషన్ లేదు మరి ఇరిగేషన్ కల్పించవలసినటువంటి అవసరం ఉంది మరి దాంతో పాటు ముఖ్యంగా మా పిల్లలను మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది సరే గతంలో ఈ కరోనా ఏదైతే వచ్చిందో 2 సంవత్సరాల నుంచి కరోనాలో కొంచెం డిస్టర్బెన్స్ కావడం జరిగింది ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఇకనైనా మాకు మెరపైన ఎడ్యుకేషన్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి మా విద్యార్థులను మాకు ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా పోడు భూమి చేస్తున్నటువంటి రైతులను భూపట్టాలు ఇవ్వాలా మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో మా సమస్యలు తీర్చడానికి రేపు మేము పెద్ద ఎత్తున మరి బహిరంగ సభలో ప్రభుత్వానికి నివేదికతో పాటు ప్రభుత్వాలను మేము హెచ్చరించడానికి ఆదివాసులము ఏకమై మా బాధలు వినిపించడానికి మేము అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి నివాళులు అర్పిస్తూ మా బాధలు కూడా మేము ప్రభుత్వానికి నివేదిస్తాం.